ఇండియన్ స్టార్ట్అప్ సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన షో షాక్ ట్యాంక్ ఇండియా ఒకప్పుడు అసలు ఎంట్రప్రెన్యూర్షిప్ అన్నా స్టార్ట్అప్ అన్నా ఎవరికి అర్థమయ్యేదే కాదు ఆ పాత్రలో వెళ్లే వాళ్ళని కూడా జాబ్ లేకుండా అది చేస్తా ఇది చేస్తా అంట తిరుగుతున్నాడు పాపం అనేవారు బట్ ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది స్టార్ట్అప్స్ ని ని అర్థం చేసుకోగలుగుతున్నారు ఇండియాలో ఆంట్రప్రియల్ వేవ్ స్టార్ట్ అయింది ఇండియన్స్ ఆర్ సెలబ్రేటింగ్ స్టార్ట్అప్ ఆంటర్ప్రిన్యూర్స్ ని సెలబ్రిటీస్ గా రోల్ మోడల్స్ గా తీసుకుంటున్నారు యంగ్ ఇండియన్స్ ఈ విషయాన్నే వన్ ఆఫ్ ది షార్క్ వినీతా సింగ్ కూడా చెప్పారు ఇంతకు ముందు కూడా చాలా మంది మమ్మల్ని గుర్తుపట్టేవారు బట్ ఆఫ్టర్ షార్క్ ట్యాంక్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా మీరు షార్క్ ట్యాంక్లో జడ్జ్ కదా అని గుర్తుపడుతున్నారు అండ్ వాళ్ళ ఫేవరెట్ పిక్చర్స్ గురించి చెప్తున్నారు సో త్రూ షార్క్ ట్యాంక్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ఇండియన్స్కి ఈ ఆంట్రప్రిన్యూరియల్ నాలెడ్జ్ అనేది రీచ్ అవుతుంది అండ్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ మాసెస్లో ఉన్న కిడ్స్కి కూడా ఆంట్రప్రిన్యూర్ అవ్వాలనే ఆస్పిరేషన్స్ మొదలవుతున్నాయి సో దిస్ షో ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు ఆత్మనిర్భర్ భారత్ మీరు షార్క్ ట్యాంక్ చూడలేదా అయితే ఇదేంటో సింపుల్ గా చెప్పేస్తా వినండి షార్క్ ట్యాంక్ అనేది ఒక రియాలిటీ షో ఇందులో ఒక ప్యానల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు వీళ్ళనే షార్క్స్ అంటాం సో ఈ షోలో వేరే ఆంటర్ప్రియర్స్ వచ్చి వాళ్ళ బిజినెస్ ఐడియాని పిక్ చేస్తారు సో వాళ్ళ ఐడియా ఇన్వెస్టర్స్ కి నచ్చితే ఆ ఐడియాలో ఆర్ ఆ బిజినెస్లో గ్రోత్ కనిపిస్తే షాక్స్ కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఆ కంపెనీని తీసుకొని సర్టన్ అమౌంట్ అందులో ఇన్వెస్ట్ చేస్తారు విచ్ ఇస్ ఎ టూ సైడ్ బెనిఫిట్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐడియాతో స్టార్టప్ పెట్టా కొంతవరకు డెవలప్ చేశాను సో ఇప్పుడు నా కంపెనీని స్కేల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే దీన్ని పెద్ద చేద్దాం అనుకుంటున్నా సో పెద్ద చేయాలంటే నాకు కొత్త మిషనరీ కావాలి దాన్ని ఆపరేట్ చేయడానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి సో వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అలాగే ఫర్దర్గా మార్కెటింగ్ సేల్స్ ఇలా చాలా వాటిలో మెంటార్షిప్ కావాలి సో అందుకే నేను షార్ట్ ట్యాంక్కి వెళ్దాం అనుకుంటున్నాను సో ఇవన్నీ బాగా ఆలోచించుకొని నా రిక్వైర్మెంట్కి తగ్గట్టు అమౌంట్ని ఎస్టిమేట్ చేసుకొని షార్క్ ట్యాంక్కి వెళ్ళి నా ఐడియాని షార్క్స్కి అర్థమయ్యేలాగా ఇన్వెస్టర్స్ ఇంప్రెస్ అయ్యేలాగా పిక్ చేస్తా అండ్ ఎక్స్ పర్సెంట్ ఆఫ్ మై కంపెనీని ఎస్టిమేటెడ్ అమౌంట్కి ఇవ్వమని అడుగుతా సో షార్క్స్ నా ఆఫర్ నచ్చినట్టయితే నా డీల్ ఓకే చేస్తారు లేదా వాళ్ళే ఒక ఆఫర్ ఇస్తారు సో ఇద్దరికి ఓకే అనుకుంటే డీల్ ఫైనల్ అవుతుంది సో ఇది షార్క్ ట్యాంక్ కాన్సెప్ట్ బట్ దీనివల్ల ఫండింగ్ అండ్ మెంటార్షిప్ మాత్రమే కాదు పబ్లిసిటీ కూడా అండ్ ఈ అడ్వాంటేజ్తోనే చాలామంది ఫైవ్ టు టెన్ ఎక్స్ గ్రోత్ చూశారు కొంతమంది అయితే చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసి షార్ట్ టైమ్ ద్వారానే సేల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు సో దీని గురించి మెల్లగా మాట్లాడదాం బట్ అంతకంటే ముందు వాట్ మేడ్ ఇట్ బే సో ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్స్ యునో లైక్ ఈ సీజన్ అండ్ సీజన్ వన్లో కూడా మనం చాలా యునిక్ పిక్చర్స్ చూసాం అంటే వా ఇలా కూడా చేయొచ్చా అనిపించాయి చాలా పిక్చర్స్ అండ్ యునిక్ పీపుల్ లైక్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు వచ్చారు పెద్దంత ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ఎంతో సాధించిన వాళ్ళు ఉన్నారు

సో దే మేజర్ రోల్ ఇన్ మేకింగ్ ఇట్ బిగ్ ఇప్పుడు సీజన్ టూ లో మొత్తం సిక్స్ షార్క్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో ఆల్రెడీ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి ఆ ఫెయిల్యూర్స్ నుంచి వేరియస్ టాక్టిక్స్ నేర్చుకుని ఫైనల్ గా ఈ స్టేజ్ లో ఉన్నారు సో డెఫినెట్లీ దే ఆర్ ఇన్స్పైరింగ్ టు మెనీ ఆఫ్ అస్ సో ఇప్పుడు సీజన్ టూ లో ఉన్న షార్క్స్ వచ్చేసి నమిత తాపర్ ఫౌండర్ ఆఫ్ ఎంక్యూర్ ఫార్మాక్యూటికల్స్ And Anupam Mittal, founder of Shadi.com, Piyush Bansal, founder of Lenskart, Vinita Singh, founder of Sugar Cosmetics, Aman Gupta, founder of Boat, and Amit Jain, founder of Kardeco. And Season 1 lo, Ghazal Alag, founder of Mama Earth. అండ్ అష్నీర్ గ్రోవర్ ఫౌండర్ ఆఫ్ భారత్ పే ఉండేవారు యాక్చువల్లీ అష్నీర్ గ్రోవర్ నుంచి వచ్చిన కాంట్రవర్సీస్ అండ్ మీమ్స్ ద్వారా షార్క్ ట్యాంక్ కి కొంచెం ఎక్కువ పేరు వచ్చింది ఇంకా షోకి వచ్చిన ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ ఐడియాస్ వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఎంటర్టైనింగ్ మనకు కామన్గా కనిపించే ఫ్లవర్ బిజినెస్తో ఇంత సంపాదించవచ్చా అని షార్క్స్ని అమేజ్ చేసి వన్ క్రోర్ ఫర్ టూ పర్సెంట్ ఈక్విటీ తీసుకున్నారు హూ ఫ్రెష్ ఫౌండర్స్ అయిన యశోద అండ్ రీహా అండ్ విద్యుత్ ఇచ్చిన పిచ్ ఆన్ ఎలక్ట్రిక్ కాన్వర్షన్ కిట్ అయితే ఒక యునిక్ వన్ విద్యుత్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కిట్ ఆల్రెడీ ఒక వీడియో ద్వారా చాలా పాపులర్ అయింది అండ్ సర్ప్రైజింగ్లీ అనుపమ్ పీయూష్ అమన్ కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని ధ్రువ ధ్రువ్ని కాంటాక్ట్ అయ్యారు

అండ్ మై బైక్ ఒక సోషలీ ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ చేయాలన్న ప్యాషన్తో సీఏ జాబ్ని వదిలేసి బైసైకిల్ రెంటల్ బిజినెస్ మీద గివప్ ఇవ్వకుండా వర్క్ చేస్తున్న అజిత్ సోని అండ్ యాక్ట్రెస్గా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా గా ప్రూవ్ చేసుకొని సోషల్ మీడియాలో మరింత రికగ్నిషన్ అండ్ రిటెన్షన్ సాధించిన పారుల్ గులాటీ విత్ నిష్ హెయిర్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్కే ఇంటి నుంచి బయటికి వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ తో తన సర్వైవల్ స్టార్ట్ చేసి డిఫరెంట్ జాబ్స్ చేస్తూ ఫైనలీ రూబాన్ జ్యువెలర్స్ ని స్థాపించిన చిన్ను కళ ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ ఎంతో మంది ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా సరైన ఎడ్యుకేషన్ లేకపోయినా సొసైటీ ఆర్ ఇంట్లో సరైన ఎంకరేజ్మెంట్ లేకపోయినా కూడా మల్టిపుల్ ఫెయిల్యూర్స్ చూసినా గివ్ అప్ ఇవ్వకుండా వాళ్ళు అనుకున్నది సాధించారు సాధించే మార్గంలో ఉన్నారు డెఫినెట్లీ వీళ్ళంతా మనకు ఒక ఇన్స్పిరేషన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది ఏదో సాధించాలన్న తపనతో ఉన్నారు లాక్ ఆఫ్ సపోర్ట్ వల్లనో మల్టిపుల్ ఫెయిల్యూర్స్ తోనో అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్తోనో స్ట్రగుల్ అవుతుంటే ఐ వాంట్ టు సే ఓన్లీ వన్ థింగ్ యువర్ గ్రేట్ ఖాళీగానో కంఫర్ట్ జోన్లోనో కూర్చోకుండా యు పుష్డ్ అవుట్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ స్ట్రగలింగ్ టు అచీవ్ సంథింగ్ అంటే ఏదో చేద్దామని ఏం చేయకుండా కాలం గడిపేస్తున్న ఎంతో మంది కంటే మీరు ఒక స్టెప్ ముందున్నారు సో నెవర్ గివ్ అప్ మోర్ పవర్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ నా స్ట్రగుల్ నా హార్డ్ వర్క్ కూడా అర్థం చేసుకోండి మీ కోసం ఇలాంటి ఇన్సైట్ఫుల్ కాంటెంట్ తీసుకురావడానికి నేను ఎంతో ట్రై చేస్తుంటాను హార్డ్ వర్క్ చేస్తుంటాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నియో యూ